నిన్నా శనివారం రోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం 2018 లో చట్టవిరోధంగా రాజ్యాంగ విరుద్ధంగా పదవి విరమణ ఇచ్చిన శ్రీవారీ వంశపారంపర్య అర్చకులందరికీ కూడా ఈ రోజు తిరిగి స్వామివారి సేవ చేసుకునే మహాభాగ్యం కల్పించారు. నేను గొల్లపల్లి వంశం రమణ దీక్షితులు, వీరు తిరుపతమ్మ గారి నరసింహ దీక్షితులు, తిరుపతమ్మ గారి వెంకట దీక్షితులు, తిరుపతమ్మ గారి నరసింహ దీక్షితులు. వీరందరూ కూడా శ్రీనివాస దీక్షితులు వారు, పెద్దింటి శ్రీనివాస దీక్షితులు వారు, వీరందరూ కూడా స్వామివారి సేవలో తరించడానికి ఈ ఉత్తర్వులు ఎంతగానో దోహదం చేశాయి. కలియుగంలో ధర్మం నాలుగు కాళ్ళు ఉన్నా కూడా ఒక కాలుతోనే సంచరిస్తుందని, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడంతా ఆది మహావిష్ణువు అవతరించి ధర్మాన్ని తిరిగి సుస్థాపితం చేస్తారని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్కది. ఈరోజు కూడా మనం శ్రీవారి దేవాలయంలో మూలవర్ల వైకుంఠహస్తం మీద ఈ భగవద్గీత శ్లోకం మామేకం శరణం వ్రజ అని మనం చూడవచ్చు. అలాగే ఎన్నో తరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ఈ వంశపారంపర్య అర్చకత్వానికి పెద్ద విఘాతం కలిగించేటట్లుగా 2018లో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా అర్చక కుటుంబాల్లో చాలా వేదన మిగిల్చింది. చాలా దేవాలయాలు మూతపడిపోయాయి, అర్చకులు వలసపోయారు, దేవతలకు తిరువారాధనలు కరువయ్యాయి. తరువాత అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, నా ప్రభుత్వం వస్తే మీకు తిరిగి పదవి కల్పిస్తానని మాటిచ్చారు. తర్వాత వారికి స్వామివారి దివ్యమైన ఆశీస్సులతో మహత్తరమైన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పరిచారు. ఆ రోజు నుంచి కూడా ఈ పునర్వైభవాన్ని కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఎన్నో కారణాల వల్ల, సాంకేతికమైన కారణాల వల్ల అది అమలుకి రాకుండా పోయింది. చివరిగా నిన్న ప్రభుత్వం వారి ఉత్తర్వుతో అప్పుడు తిరుచానూరు పద్మావతి అమ్మవారి అర్చకులు పదవి విరమణ కలిగించినప్పుడు హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం వచ్చిన జస్టిస్ రామచంద్రరావు గారు ఇచ్చిన తీర్పు మేరకు ఈ పదవి విరమణ చట్టవిరోధమైనదని, రాజ్యాంగ విరుద్ధమైనదని, ప్రజల యొక్క రాజ్యాంగ హక్కులకు విఘాతం కల్పించిందని చెప్పి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ఆదేశించినా కూడా అప్పటి ప్రభుత్వం నిర్లిప్తగా ఉండి, ఇప్పుడు అదే హైకోర్టు తీర్పు మీద పదవి విరమణ పొందిన ప్రధాన అర్చకులు, అర్చకులు అందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చారు. అప్పుడు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం రిజల్యూషన్ నెంబర్ 50 అనేది, దాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఆ రద్దు చేసిన విధాన్ని కూడా మాకిచ్చిన ఉత్తర్వుల్లో పొందుపరిచి దాని ప్రకారం మాకందరికీ కూడా స్వామివారి కైంకర్యం కల్పించారు. ఈ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు ఎలాగైతే భగవంతుడు అవతరిస్తాడో
లేక కొంతమంది మహాపురుషుల చేత ఆ ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి ప్రేరణ కలిగిస్తారు. ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారికి తెలిసినా తెలియకపోయినా కూడా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వంశపారంపర్య అర్చక వ్యవస్థను కోకిటి వేళ్లతో పరికివేయడానికి చేసిన ప్రయత్నాన్ని నిలిపి తిరిగి ఈ అర్చక వ్యవస్థకు ప్రాణం పోశారు. ఈ రోజు మేమందరం కూడా స్వామివారి పాదాల చెంత జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం క్షేమంగా ఉండాలని దిగ్విజయంగా వారి పాలన జరగాలని ఇదే విధంగా మన దేవాలయ వ్యవస్థ వంశపారంపర్యార్చక వ్యవస్థ మన సనాతన సాంప్రదాయాలు మన ప్రాచీన వైభవాలు దేవాలయాల్లో జరిగే ఆగమోక్తమైన కార్యక్రమాలు వీటన్నిటిని కూడా కాపాడతారని అందువల్ల ఎన్నో వేల అర్చక కుటుంబాలకు ఉపాధి కల్పించి ఎన్నో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేసి అర్చకులకు కనీస వేతనాలు కూడా ఏర్పాటు చేసి దేవాలయాలను పునర్వైభవానికి తీసుకెళ్తారనే ఒక దృఢమైన నమ్మకం ఈ ఉత్తర్వు వల్ల మాకు కలిగింది. ఈ సందర్భంలో చాలా విశేషమైన కృషి చేసిన మన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి గారు, కార్యనిర్వహణాధికారి గారు జవహర్ రెడ్డి గారు, అదనపు కార్యనిర్వాహకి గారు ధర్మారెడ్డి గారు, మన మాజీ బోర్డు ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి గారు, బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, మన తిరుపతి ఎమ్మెల్యేగా వీరంతా విశేషమైన కృషి చేసి ఈ ఉత్తర్వులను మాకు అందించడానికి చాలా ప్రయత్నం చేశారు. వారందరికీ కూడా మేము కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు అర్పించుకుంటున్నాం. ఇక మీదట తిరుమల శ్రీవారి దేవాలయంలో వంశపారంపర్య అర్చక కుటుంబాలన్నీ కూడా ప్రశాంతంగా స్వామివారి కైంకర్యం చేసుకోవడానికి ఈ ఉత్తర్వులు దోహదం చేస్తాయని మేము నమ్ముతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మేమందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. వారి కుటుంబము, వారు 10 కాలాల పాటు శ్రీవారి దివ్యమైన అనుగ్రహంతో క్షేమంగా ఉండాలని మేమందరం స్వామివారి పాద పద్మాల చెంత కోరుకుంటూ ఉంటాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. అదే ఉత్తరు. అది చట్టపరమైన విషయాలు. అది తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వాటిని ఎలా తీర్చుకుంటారో వాళ్ళు తీరుస్తారు, దానికి మాకు సంబంధం లేదు. మాకు శ్రీవారి కైంకర్యం ఇవ్వబడింది, మాకు సంతోషం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అధిష్టానానికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే ఈ ప్రెస్ మీట్ పెట్టామండి. మిగిలిన విషయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, అవన్నీ తర్వాత మాట్లాడతాం. తర్వాత చెప్తానన్నా, తర్వాత మాట్లాడతాం. అవి కోర్టులో ఉన్న విషయాలు, మనం మాట్లాడకూడదు. నేను చూడలేదు. అది ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. అది కోర్టులో ఉన్న విషయాలు, మనం మాట్లాడకూడదు. అది
need trouble from the mirror. ఈ సందర్భంలో మరొక విషయం, ఈ వంశపారంపర్య యాచకులకు పదవి విరమణ ఇచ్చినప్పుడు స్వామివారి కైంకర్యానికి దూరమయ్యామనే మనస్సు క్షోభతో ఒక ప్రధాన అర్చకులు పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు గారు పరమపదించడం చాలా విచారకరమైన విషయం. ఇప్పుడు వారు శ్రీవారి కైంకర్యాలు వారి కుమారుల ద్వారా చేసుకుంటారని, వారి ఆత్మకు శాంతి కలగాలని మేము వంశపారంపర్య అర్చక కుటుంబాల తరఫున స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన మీ గురించి ఒక కామెంట్ చేశారు, ఈ టైంలో మిమ్మల్ని లేకపోతే రిటైర్డ్ అర్చకులందరినీ కూడా తిరిగి నియమించడానికి ఉద్దేశం, తిరుపతి ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి రాజకీయ ఉద్దేశంతో ప్రభుత్వానికి మేలు జరుగుతుందని నియమించారన్న కొచ్చింగ్ లేవనెత్తారు. దేవాలయాన్ని, వెంకటేశ్వర స్వామి వారిని, చివరికి అర్చక కుటుంబాలను కూడా రాజకీయాలకు వాడుకోవడం అనేది ఈ మధ్య ఏర్పడిన ఒక దురలవాటు. దయచేసి ఆ అలవాట్లను నిర్మూలించాలని మేము కోరుకుంటున్నాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. స్వామివారి దగ్గర ప్రార్థన చేసేటప్పుడు రాజా ధార్మికో విజయీ భవతు అంటామే కానీ ఈ రాజు ఆ రాజు అని మేము అడగం. పాలించేవారు ధర్మం తప్పకుండా పాలించి విజయులు కావాలనేది స్వామివారి దగ్గర ప్రార్థన చేస్తుంటాం. కాబట్టి ఆ రాజు ఎవరనేది మాకు అక్కర్లేదు. ఎవరైనా సరే ప్రజలను క్షేమంగా చూసుకోవాలి అని ఈ సందర్భంగా మా కోర్టు కేసుల్లో ఎంతో బాధ్యతతో వ్యవహరించి వాదించి మాకు రామచంద్రరావు గారి జడ్జిమెంటు చాలా అనుకూలంగా రావడానికి తోడ్పడిన అడ్వకేట్లు మన వేణుగోపాల్ గారు, బాలాజీ గారికి సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోదలుచుకుంటున్నాం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఆయన గౌరవము ఆయన ఉండాలి.